కథాభిమానులకి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ దూరన్న దూరి. రచయిత్రి మాట్టూరి సంజనా పద్మంగారు. ప్రస్తుతం తమిళనాడుకు చెందిన కొంగునాడు ప్రాంతపు తెలుగు రచయిత్రి. సంజనా పద్మంగారి కథలు రేగడి నీడల్లా అనే సంపుటిగా వెలువడ్డాయి. ఈ కథలో ఉపయోగించిన మాండలిక పదాలకు అర్థాలను డిస్క్రిప్షన్లో చూడగలరు. వినండి మార్టూరి సంజనా పద్మంగారి కథ దూరన్న దూరి. గంట రాత్రి 9. నేను, నా చెల్లెలు, నా తమ్ముండు ఒక తావును కూచుండి దవనం దవనం ఆటాడుకుని ఉండితిమే. మా అమ్మ వచ్చి, "భయపడుకోండా, రేపు పల్లెటింటికి పోవాలి కాదు, వేళకు పండుకొనితేనే వేళకు లెయ్యనవును, పోయి పండుకోండా" అంట మమ్మల్ని తెరమేసింది. మాకు నిద్రనే రాలేదు. దాని నుంచి మంచం పైన పండుకొని ఊవా దగ్గర కథను అడిగితిమే. అప్పుడు ఊవా, "మన ఇంట్లో పనిచేసే సెలివి ఉండాది కాదు, సెలివి ఈడకి వచ్చేదానికి ముందరోట ఏడ ఉండిందో తెలుసినా" అంట అడిగింది. సెలివి మొదట్లా మా ఇంటికి పాంతల్ని పిడిచేదానికి వచ్చింది. ఆనిక అన్ని పనులు చేసేదానికి ఆరంభించుకునే పనికి పనికి నడువుల మా కూడా ఆటాడు, మాకు కథలు చెప్పు. "తెలవదు ఊవా" అంట ఊవాకు బదులు చెప్పితిమే. "సెలివి వాండ్లు మొదట్లా దచ్చిన చేనలా ఉండిరంట" అంట ఊవా చెప్పినప్పుడే, "ఆనికి ఏల ఊవా ఈడకు వచ్చేసిరి" అంట మేము అడిగితిమే. "అదే కథ" అంట కథను చెప్పేదానికి ఆరంభించింది ఊవా. "సెలివి వండ్లు మొదట్లా దచ్చిన చేనులా ఉండ్రి, ఆ చేనును పొన్నాలమ్మ చోళ అని చెప్పుతురు. అది ఎట్ట ఉండునో తెలిసినా నిండా పచ్చంగా ఉచ్చి ఏడుండాదో తెలవనంత పెద్ద మానులతో ఉండు. ఏడ చూసినాను లోగా ఎండనే పడనంత నీడగా ఉండు. నక్షత్రాలను ఎన్నను అవదు కాదు. అదే మాదిరి పొన్నాలమ్మ చోళ మానుల్ని ఎన్నను అవదు. నిండా మామిడి, చింత, వేంప, కానగ, తెంకాయ మానులుగానే ఉండు. ఆ చోలకు పక్కన్నే ఒక సమమట్ట కాలువ పోవును. కాలవ మిట్టలా ఉండాది. దానికి కిందగా చోల ఉండాది. దాని నుంచి నీళ్లను తోపుకు పారించవలసిందే లేదు. ఆ కాలవ నీళ్లు ఊరి తోపుకు అంతా పొడుసు. అదిని కాకుండా ఆ ఊరిన నీళ్లను ఆడాడ కుట్టి కుట్టి కుంటలను కట్టి నింపి పెట్టుకొంతురు. ఆ మాదిరి ఒక కుట్టి కుంటకు ముందరోట సెలివి వాండ్ల ఇల్లు. ఇంటి దగ్గరనే ఒక పెద్ద బండ. పొన్నాలమ్మ చోళల ఆ చిన్న గుడిసింట్లా ఉండిన సెలివి వాండ్లు ఆ చుట్టుపక్కల తోంటసాలల్లా ఉండే అందరి పాంతల్ని తీసుకుని వచ్చి ముందరోట ఉండే కుంటలా పిడిచి ఆ బండపైన ఎండేస్తురు. అప్పుడు సెలివికి ఒక ఏండాది బిడ్డ ఒకటి ఉండింది. నాండు నా ఎండు చేనులా పొట్టేలు నరికిరంట. వాండ్లు కొద్దిగా కండను సెలివికి ఇచ్చి అంపుండిరి. సెలివి కుక్కను బిడ్డకు కావిలు పెట్టేసి బయటకు వచ్చి పొయ్యిల పెద్ద ముట్టెల్ని రెండింటిని పెట్టి పొయ్యి పైన సట్టిని పెట్టి నిప్పును మండపెట్టి కండకూరను చేసుకుని ఉండింది. దిడీరంట కుక్క పెద్దగా మురిగేదానికి ఆరంభించింది. ఆ సద్దుకు బిడ్డను లేచి ఏడ్చేదానికి ఆరంభించింది. సెలివి లోగాకు పరిగెత్తిపోయి కుక్కను తరిమేసి బిడ్డను ఉయ్యాల్లా వేసి పాటను పాడింది. "ఊవా ఊవా,
ఆ పాట నీకు తెలిస్తే పాడువా? కథకు నడువులా పోయి అడిగి తిమ్మేము. సరి అంట ఊవా ఆ పాటను పాడింది. దూరి దూరి దూరన్న దూరి, రారి రారి రారన్న రారి, ఇట్టెరి ఇట్టెరి చుట్టే వాండ, చిట్టి గువ్వల పట్టే వాండ, చిట్టి గువ్వలు చిక్కకపోతే నీకు నాకు జగడాలొచ్చు. దూరి దూరి దూరన్న దూరి, రారి రారి రారన్న రారి, ఊరులానా ఊరు మూసద్దు, కోటలానా కొమ్ము సద్దు, మామిడి మాను కడుగుల మామ కూతురు నీలి సత్తు. దూరి దూరి దూరన్న దూరి, రారి రారి రారన్న రారి, కొండ కొండ వెదురు నరికి కోయముత్తూర్ల సావిడి కట్టి, సావిట ఉండే సక్కని బొమ్మ మళ్ళీ రామ్మ కొంగునాడుకు. దూరి దూరి దూరన్న దూరి, రారి రారి రారన్న రారి, చింతమాను చీలిపోయే చిలకలన్నీ పారిపోయే, చిలక ఒకటి నిలిచి ఉండాది రేగడి చేను దున్నేసి రారా. దూరి దూరి దూరన్న దూరి, రారి రారి రారన్న రారి. ఉవ్వా పాట నిండా బాగుండాది ఉవ్వా అనింది అచ్చు. వినుకుని ఉండితే నిద్ర వచ్చే మాదిరి ఉండాది ఉవ్వా చెప్పితే నేను. నిద్ర వచ్చే కాదు, నిద్రపోండా అనింది ఉవ్వ. లేదు లేదు, ఈ కథను వినకుండా మాకు నిద్ర రాదు, చెప్పు ఉవ్వ అంటా మేము అడిగితిమి. సరేనంట ఉవ్వ తొడంగింది. బిడ్డ నిద్రపోయినాక మళ్ళీ కూర ఏమి అయిందో చూసేనికి బయటికి పోయింది సెలివి. పొయ్యి దగ్గర కూచుండి కండకూరను కలకేనికి ఆరంభించింది. దానికి ముందరోటనే సెలివి పన్నగాండు బండకు అవతల ఉండే నాయండి ఇంటిలుండి పాంతల్ని ఎత్తుకుని వచ్చేదానికి పొయ్యి ఉండాడు. సెలివి పొయ్యి దగ్గర ఉండేనప్పుడే అతండు పరిగెత్తి వచ్చినాడు. వచ్చి కాలం విరిగిపోయిందంట, భిన్న నాయండి వండ్ల సాలకు పొడవాల పద అని గస తీసుకునే చెప్పినాడు. సెలివికి మొదట్లా పన్నగాండు చెప్పింది ఏమి అనేదే తెలవలేదు. అంతలోగా నాయండు ఇంటి దగ్గరలుండి వెళ్ళ వచ్చేసే రాండా అంటా సద్దు వచ్చే. సెలివి వాండ్లు లోగాకు పోయేలోగా వాండ్ల మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చేసే. లోగాకు పోయి ఆ అవసరంలా ఓటీను ఎత్తను అవక కడసీలా రెండే రెండింటిని మట్టుకు ఎత్తికొని పరిగెత్తి నాయండి వాండ్ల సాలకు పోడిసిరి. నాయండి సాల మిట్టలా ఉండేదాని నుంచి ఆడకు నీళ్లు ఎక్కలేదు. ఆ నీళ్లన్నీ వడించేదానికి ఒక దినం అయిపోయింది. ఒక పగలు ఒక రాత్రి నాయండి సాల్లోనే ఉండిపోయిరి సెలివి వాండ్లు. మరుదినం సాయంకాలం సెలివిని ఆడనే ఉండమనేసి సెలివి పన్నగాండు మట్టుకు ఒక టార్చ్ లైటుని ఎత్తుకొని పోయి ఇంటిని చూసుండాండు. ఇల్లంతా చిన్నవి పెద్దవి పాములు నిండిపోయి నిలుచుకొని ఉండాయి. ఆ పాములన్నీ నిలికి నిలికి ఆ నిలికిన దారనే ఇంకొక పాము మాదిరి ఉండాది. దాన్నంతా చూసి వెరుచుకొని పరిగెత్తి వచ్చి ఇంకా కొందరిని పిలుచుకొని పోయి ఆ పాముల్ని చంపి ఉండాడు. ఇది నడిచినాక ఇంకా ఆడ ఉండలేక ఇట్ట వచ్చేసిరి సెలివి వాండ్లు అంట కథని నిలిపింది ఉవ్వ. అదంతా సరే ఉవ్వ, వెళ్ళవ వచ్చినప్పుడు ఏమో రెండింటిని మట్టుకు ఎత్తుకుని పరిగెత్తిరంటా చెప్పితివి కాదు, ఆ రెండూ ఏమి ఉవ్వా అంట అడిగితి. వేరే ఏమి, వాండ్ల వాండ్ల బొక్కిసాన్నే వాండ్లు ఎత్తుకుని వచ్చుతురు. కనిండే బిడ్డను కడుపుకు కూడు వేసే ఇస్త్రి పెట్టెను, ఆ రెండే వాండ్ల బొక్కిసం చెప్పింది ఉవ్వ. ఇది దూరన్న దూరి కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.